దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని దాసుడైన అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి మీతో మాట్లాడాలని నేను ప్రేరేపించబడ్డాను. దేవుడు అబ్రహామును దీవించి ఆయనకు ఇస్సాకును కుమారుడిగా ఇచ్చాడు. దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసానికి పరీక్ష పెట్టాడు. ఈ సంవత్సరం పరీక్షలు లేకుండానే మన బిడ్డల్ని పై క్లాసులకు పంపేశారు. అయితే దేవుడు మటుకు అలా పంపటల్లా, దేవుడు పరీక్ష పెడుతున్నాడు. దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహాముతో ఒక దినమున మాట్లాడుతూ అన్నాడు, అబ్రహమా నీ ఒక్కడే అయిన నీ కుమారుడు, నీవు మిక్కిలిగా ప్రేమించున్న కుమారుడు, ఆయన నాకు బలివ్వాలి అని చెప్పినప్పుడు మరి అబ్రహాము ఇష్టపడ్డాడు. నేను చిన్నప్పుడు ఒక నాటకం చూశాను, అక్కడ ఆ క్రైస్తవులు అబ్రహాం యొక్క జీవితాన్ని ఏక పాత్రాభినయం వేశారు. దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం ఎంతో వేదనపడి బాధపడి కృంగిపోయి ఎన్నో చేసుకున్నట్టుగా, అయితే అబ్రహాం అలా చేసుకోలా. దేవుడు చెప్పినప్పుడు వెంటనే ప్రభుకు లోబడ్డాడు. భార్యైన శారా కూడా చెప్పకుండా అబ్రహాం తన కుమారుని తీసుకుని పనివారిని తీసుకుని దేవుడు చూపించిన ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ కొండపైన బలర్పించాలి, పనివారిని కిందనే పెట్టి వారితో అన్నాడు, మళ్ళీ మేము వస్తాం, మీరు ఇక్కడే ఉండండి. విశ్వాసం ద్వారా ఇస్సాకును పైకి తీసుకెళ్ళాడు. వారు వెళుతూ ఉండగా ఇస్సాకు ఆదామును ప్రశ్న అడిగాడు, తండ్రి మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి గొర్రెపిల్ల ఏది బలర్పించడానికి? అబ్రహాము చాలా కూల్గా జవాబు చెప్పాడు, బాబు యెహోవా చూచుకొనను, నీవేరా ఆ గొర్రెపిల్లని అబ్రహాము ఇస్సాకు మీద పడి ఏడవలా, యెహోవా చూచుకొనను, యెహోవా ఈరే అనే మాట అక్కడ ఆరంభమైంది, యెహోవా చూచుకొనను అనే మాట. మరి వారు ఆ రీతిగా కొండ మీదకు వెళ్ళి అబ్రహాము ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టాడు. ఆర్ధన చేసుకుని కత్తి ఎత్తినప్పుడు ఆకాశం నుండి దేవుని యొక్క స్వరము, అబ్రహాము ఆగు, ఇస్సాకు నువ్వేమి చేయొద్దు, ఇప్పుడు నాకు అర్థమైంది నీవు అందరికంటే ఎక్కువగా ఇస్సాకు కంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావని. ఇస్సాకును దించివేసి అదిగో గొర్రెపిల్ల, ఆ గొర్రె పుట్టెలను తీసుకువచ్చి బలర్పించమన్నప్పుడు అబ్రహాము ఆ గొర్రె పుట్టెలను బలర్పించాడు. నేను అనుకుంటున్నాను అబ్రహాం ఇస్సాకుతో పైకి ఎక్కుతున్నప్పుడు ఈ గొర్రె పొట్టేలు కూడా ఆతల వైపు నుంచి పైకి ఎక్కి ఉంటుంది, ఆ పొదల్లో చిక్కుకుంది. ఆ రీతిగా ఇస్సాకు స్థానంలో ఆ గొర్రెపిల్ల బలర్పించబడింది. ఇస్సాకు స్థానంలో గొర్రెపిల్ల బలర్పించబడింది అంటే ఆ గొర్రెపిల్ల యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. మనం మరణించవలసిన మన స్థానంలో యేసు ప్రభు వారు సెలవు వేయబడ్డారు, యేసు ప్రభు బలి అయ్యారు, యేసు ప్రభు ప్రాయశ్చిత్త బలి చెల్లించారు. ఆయన బలి అవ్వడం ద్వారా మనం రక్షించబడ్డాం. కాబట్టి ఇస్సాకు స్థానంలో ఆ గొర్రెపిల్ల బలి అర్పించబడింది. మనందరి స్థానంలో యేసు ప్రభు బలి అర్పించబడ్డాడు, బలి అయ్యాడు. ప్రభునంత ప్రియులారా, ఆ రీతిగా అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. మరి మనము ఈ లోకంలో దేవుడు మనల్ని దీవించినప్పుడు ఆశీర్వదించినప్పుడు దేనిని కూడా మనకు విగ్రహంగా చేసుకోకూడదు. అబ్రహాం ఆ రీతిగా చేసుకోలా. దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించినా అది మనకు విగ్రహమే. మరి చాలామంది ఈ లోకంలో భర్తను ఎక్కువగా ప్రేమిస్తారు, భార్యను, బిడ్డలను, కుటుంబాన్ని, వారి యొక్క ఉద్యోగాన్ని, వారి యొక్క వ్యాపారాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఉద్యోగము ఆదివారం రాలేదండి అని అంటే ఉద్యోగం కదండి, సెలవు దొరకలేదని అంటారు. దేవుని కంటే ఉద్యోగాన్నే ఎక్కువగా వారు ప్రేమిస్తున్నట్టుగా మనం అర్థమవుతుంది. కాబట్టి ప్రభువును ప్రియులారా వినండి, ఒక కుటుంబము మంచి ఉద్యోగం వచ్చింది, భర్త అందగాడు సినిమా స్టార్ లాగా ఉంటాడు, ఆ భార్య భర్తను బట్టి ఎంతో అతిశయపడేది, తన భర్త చాలా అందగాడని, వారు వెళ్ళిన ఆ స్థలంలో వారు కుటుంబ ప్రార్థన మానేశారు, బైబిల్ చదవడం మానేశారు, ఆదివారం చర్చికి వెళ్ళడం మానేశారు. ఆ రీతిగా భర్తని యొక్క విగ్రహంగా చేసుకుంది. విచారం ఏంటంటే అకస్మాత్తుగా ఆయనకు పచ్చకామెలు వచ్చినాయి, పచ్చకామెలు వచ్చినాయని ఆయనకు మొదట తెలియలేదు. సీరియస్ అయిపోయిన తర్వాత తెలిసింది భర్త చనిపోయాడు. ఒక విధవరాలుగా అనాథలుగా బిడ్డలను తీసుకుని ఆమె తిరిగి వచ్చింది. ఎంతో విచారకరమైన సంగతి. కాబట్టి ప్రభునంత ప్రియులారా, ఈ లోకంలో దేనిని కూడా మనం విగ్రహంగా చేసుకోవద్దు. ప్రభువే మన సమస్తము.
ఆయనే మన సమస్తంలో సమస్తము. మన విశ్వాసాన్ని మన క్రియల్లో చూపించాలి. వాక్యంలో దేవుని దాసుడు రాశారు, క్రియలు లేని విశ్వాసము మృతము. అబ్రహాము తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాడు. అలా మనం కూడా మన యొక్క విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి. అన్నజన్లు మన చుట్టూ ఉన్న అన్నజన్లు మన వైపు చూసి మన క్రియల్లో దేవుని చూడాలని వారు ఆశపడతారు. నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత. నేను క్రైస్తవుని గనుక ఈ పని చేయను, నేను క్రైస్తవుని గనుక ఇది త్రాగను, నేను క్రైస్తవుని గనుక ఈ స్థలానికి రాను, నేను క్రైస్తవుని గనుక ఈ దీని సంతకం పెట్టను అని మనం చెప్పినప్పుడు అన్నజనులు అర్థం చేసుకుంటారు, గ్రహిస్తారు. యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప శక్తిని వారు తెలుసుకుంటారు. అబ్రహాము ఆ రీతిగా తన విశ్వాసంలో ముందుకు సాగాడు. ఆ విశ్వాసులకు తండ్రి అని ఆయనకు పేరు వచ్చింది. దేవుని స్నేహితుడు అని కూడా ఆయన పేరు పొందాడు. కాబట్టి ప్రభునంత ప్రియులారా, మనము విశ్వాసంలో బలపరచబడదాం. క్రైస్తవ కుటుంబంలో పుడితే చాలదు, ఆదివారం చర్చికి వెళ్ళినా చాలదు, బాప్తిసం పొందినా చాలదు. నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందినప్పుడే విశ్వాసం ఆరంభమవుద్ది. ఆ విశ్వాసంలో ఎదగాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని వ్రాయబడింది. కాబట్టి విశ్వాసంలో ఎదుగుచు, విశ్వాసంలో బలపరచు, నువ్వు ప్రభువులో ముందుకు సాగాలి. నేను ప్రతి ఉదయము ప్రభుకు ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభువా నన్ను విశ్వాసంలో పెంచుము, నా విశ్వాసమును పెంచుము అని నేను ప్రార్థన చేసుకుంటాను. కాబట్టి ప్రభునంత ప్రియులారా, నీ భక్తి ఏ రీతిగా ఉన్నది, నీ విశ్వాసం ఏ రీతిగా ఉన్నది. అబ్రహామును ప్రభు మన ముందు ఉంచి సవాలు చేస్తున్నాడు. అబ్రహాము అన్యుడు, అన్ని జన్మల్లో నుంచి వచ్చాడు. మళ్ళా మనమైతే మళ్ళీ చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళం. అనేక సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటూ ఉన్నాం. మనం ఇంకా విశ్వాసం కలిగి ప్రభువులో బలంగా ముందుకు సాగాలి. ప్రభునంత ప్రియులారా, ఆ రీతిగా ప్రభు మనలో ఒక్కొక్కరిని బలపరిచి మన విశ్వాసంలో బలం పొంది అబ్రహాము కంటే ఉన్నతమైన విశ్వాసం కలిగి దేవుని వెంబడించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని రాజ్యమును వ్యాప్తి చేయడానికి, ఆత్మను సంపాదించడానికి ప్రభు సహాయం చేయనుగాక. దేవుడు తన వాక్యం దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఇదిగో నీ వాక్యమును మేము విన్నాం. ఏ పే బిడ్డలందరూ విన్నారు. నీ వాక్యం వారిలో ఫలింపు చేయండి. ఆ వాక్య ప్రకారం నడుచుకునేవారుగా చేయండి. ఆ వాక్య ప్రకారం జీవించేవారుగా చేయండి. మేము వినువారు మాత్రమే అయ్యుండక వినే దాని ప్రకారం నడుచుకునేవారుగా మమ్మల్ని అందరినీ చేయము. నీవే కృప చూపించము, ప్రార్థన ఆలకించము, విన్న ఒక్కొక్కరిని ఆశీర్వదించము, సహాయం చేయము. అనుదిన వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని ప్రభుతో సహవాసం కలిగి ఆదివారంలో నీ మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాలు పొందుతూ నీ బిడ్డలతో సహవాసం కలిగి నీలో బలంగా ముందుకు సాగే భాగ్యం దయచేసి నిన్ను మైంపొచ్చే బిడ్డక చేయండి. ఏ సునామమున అడిగి పొందుకొనిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకందరికీ తోడుగా ఉండి బలపరిచి ఆయన మైంపొచ్చే బిడ్డగా చేయనుగాక. ఆమెన్.